హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు యాక్చువల్ ఫ్యాక్ట్స్. మనకు తెలియని నిజాల్ని తెలుసుకుందాం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మనం ఎప్పుడైనా నర్సరీలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే మొక్కలను ఈ యొక్క కలర్ ప్లాస్టిక్ కవర్ బ్యాగ్స్తో మట్టిని నింపి దానిలో మొక్కలు పెడతారు. అయితే ఈ యొక్క కవర్ బ్యాగ్స్ నలుపు రంగులోనే మనకు ఎక్కువగా కనిపిస్తాయి. ఇదే కలర్ బ్యాగ్స్ని ఎక్కువగా యూజ్ చేయడానికి కారణాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ యొక్క బ్లాక్ కలర్ అనేది ఉపయోగించడం వలన ఇది సూర్యుడి నుంచి ఉష్ణశక్తిని గ్రహించి మట్టి త్వరగా వేడెక్కేటట్లు చేస్తుంది. ఈ యొక్క వేడి ఉష్ణోగ్రత కలిగిన మట్టి విత్తనాల అంకురోత్పత్తిని వేగవంతం చేస్తుంది, అనగా విత్తనాలను త్వరగా మొలకెత్తేటట్టుగా చేస్తుంది. మట్టిలో ఎక్కువ తేమను నిలుపుకుంటుంది, తేమను ఆవిరైపోకుండా చేస్తాయి. పగటి పూట సూర్యరశ్మిని గ్రహించి రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు తగ్గినప్పుడు మొక్కకు వెచ్చదనమిస్తూ సరిసమానంగా ఉండేటట్టు చేస్తాయి. కలుపు మొక్కలకు నిరోధకంగా పనిచేస్తాయి. అవాంఛిత తెగులు మరియు వ్యాధులు చంపడానికి మట్టిని క్రిమిరహితంగా ఉండేటట్టు చేస్తుంది. మట్టి స్టెరిలైజేషన్కు కారణమైన ఉష్ణోగ్రతలను అందించడానికి ఈ నలుపు రంగు ప్లాస్టిక్ బాగా ఉపయోగపడుతుంది. చివరిగా ఇది వేడిని బాగా గ్రహిస్తుంది, కాబట్టి వేసవిలో ఈ నలుపు రంగు కవర్ లేదా బ్యాగ్లో ఉండే మొక్కలను నీడలో ఉంచడం మంచిది. సరిపడా నీటిని అందిస్తూ ఉండాలి. ఉదయం ఎండ తగలక ముందు లేదా సాయంత్రం వేళల్లో మాత్రమే నీరు పోయాలి. ఇదండి ఈరోజు మన టాపిక్ ఎండ్ అయిపోయింది. మీకు కనుక మన కంటెంట్ నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎన్నెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలతో మళ్ళీ కలుద్దాం. బై బై.